అందరికీ నమస్కారం అండి. మేము మా పత్రికా మిత్రులకి అలాగే గెస్టులకి, మేము మన ఇండస్ట్రీకి దర్శకులుగా పరిచయం చేసిన మా గోపి గారికి అలాగే ఈ టీం అందరికీ కూడా నమస్కారాలు. అయితే గోపి గారు చెప్పినట్టు చిన్న సినిమాలకి అది ఇదేం చూడకుండా ఎందుకు వెళ్తుంటామంటే, గోపి గారిది నాది మా జీవితం స్టార్ట్ అయిందే చిన్న సినిమా నుండి. ఇప్పుడు పెద్ద సినిమాలు తీస్తామని చెప్పి స్టార్టింగ్లో నేను చేసిన చిన్న సినిమా మర్చిపోకూడదు కదా. ఈ చిన్న సినిమా బాధలు, ఈ రిలీజ్ బాధలు ఇవన్నీ మేము పడి పడి ఈ స్టేజ్కి వచ్చాం. అప్పుడులో ఎవరైనా ఒక్కరుంటే చాలరా మా పోస్టర్ రిలీజ్కో లేకపోతే ఇంకోదానికో అనుకొని అందరి చుట్టూ తిరిగితే ఆ బాధలు ఏంటో మాకు తెలుసు. సో అందుకని చెప్పి ఎవరు పిలిచినా సరే నేను అనుకుంటూ వెళ్తుంటాం ఇద్దరం కూడా, ఎంకరేజ్ చేద్దామని. ఆ రోజు మనం పన్ను బాధ మళ్ళీ ఇప్పుడు చేస్తున్న చిన్న నిర్మాతలు కానీ, చిన్న దర్శకులు కానీ, చిన్న హీరోలు కానీ వీళ్ళెవరు పడగూడదని. అది అయితే ఇక్కడ ఈ చిన్న చిన్న అన్న పదాన్ని వదిలేస్తే బెటర్ అని అనిపిస్తుంది. సినిమా హిట్ అయ్యాక చిన్న లేదు పెద్ద లేదు, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అంతే. రీసెంట్గా రిలీజ్ అయిన బేబీ చిన్న సినిమా అంటావా, ఎంత పుట్టింది గోప్ పల్లిపోలే అంతే. ఇక్కడ సక్సెస్ అయితే అది పెద్ద సినిమా అంతే సినిమా. సో అందువల్ల ఏది చిన్నది పెద్దది అన్నది ఏం లేదు. సో సినిమా తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి, తీసి అది సక్సెస్ అవ్వడం కోసం మన సాయశక్తిలో కృషి చేయాలి. తర్వాత ఆ భగవంతుడు మనకి డెఫినెట్గా మన వెంట ఉండి మనకి సక్సెస్ ఇస్తాడు అన్న కానీ నేను బాగా నమ్ముతాను. AP 31 బండి, వైజాగ్ బండి యాక్చువల్లీ AP 31. సో మోషన్ కోసంలో మరి ఆంధ్ర నుండి స్టార్ట్ అయింది బండి 31. తమిళ్ అంటే చెన్నై వరకు వెళ్ళాలి సక్సెస్తో. సో అంత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ టీం ఏంటంటే పాపం చాలా కష్టపడి పనిచేస్తున్నారు. యాక్చువల్గా అంటే నేను 2-3 సార్లు వాళ్ళు షూటింగ్ లొకేషన్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి. అదేమి నాకు అసలు ఎక్కడ బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లా. కన్నడకం మాస్టర్ ఒక అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ చేశారు. అది చూస్తే మొత్తం హీరోని రో ప్లేస్ పైకి లేపుతున్నారు ఇండస్ట్రీ విక్రమ్ వెళ్ళిపెట్టి. సో అలాగే సాంగ్స్ కూడా బాను మాస్టర్ చేసినట్టున్నారు ఒక సాంగ్. అప్పుడు కూడా ఇలా డాన్సర్లు 100 మంది ఉన్నారు. సో నేనన్నా ఏంటి ఎలా అండి అని ప్రొడ్యూసర్ అంటే అడిగితే చేసేది ఏదో మంచి చేద్దాం అన్నది. అంటే 7 తెలుగు 7 కన్నడ మాట్లాడుతుంటాడు ఆయన. కొంచెం ఎక్కువ బ్రెయిన్ పెడితే కానీ ఆయన చెప్పాలనుకుంటున్నాడు మనకు అర్థం కాదు. సో నేను చాలా ఇంట్రెస్టింగ్గా విన్నాను. అసలు ఆయన ఎక్కడే కాంప్రమైజ్ అవ్వట్లా. ఇంతమంది డాన్సర్ని, ఇంతమంది ఫైటర్ని, ఇంతమంది మెయిన్ వీటన్నిటికీ ఇంపార్టెంట్ కేరళాన్ని కూడా ఎక్కువ పెట్టారు. అంటే కేరళాన్ని ఎక్కువ ఉంటే మనకు అర్థమవుతుంది ఈ పెద్ద సినిమా చిన్న సినిమా అని. సో కేరళాన్ని కూడా బాగా ఎక్కువ కనిపించాయి. ఇంత ఖర్చు పెడుతున్నారు రాజు ఏంటి పరిస్థితి అని అడిగాను. అడిగితే ఇంకా చేస్తున్నాం కదా సార్, చేసేదో మంచిగా చేద్దామని వెళ్తున్నామని అన్నారు. సో చాలా అంటే పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ ఉందని మాస్టర్ చెప్పినట్టు భయంకరమైన యాక్షన్ సీక్వెన్సెస్, భయంకరమైన పాటలు, సాంగ్స్ కూడా చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. సో నిజంగా వాళ్ళకు ఉన్న కాన్ఫిడెన్స్, వాళ్ళ సినిమా మీద, వాళ్ళ సబ్జెక్ట్ మీద, వాళ్ళ డైరెక్టర్ మీద ఉన్న కాన్ఫిడెన్స్తో అంత ఖర్చు పెడుతున్నారు. డెఫినెట్గా వాళ్ళు వాళ్ళకి మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా హీరో చంటి చాలా కష్టపడ్డాడు. అంటే స్టార్టింగ్ స్టేజ్ నుండి నాకు తెలుసు పాపం చాలా చాలా కష్టపడి కష్టపడి మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ని ఎక్కించి ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. వాళ్ళకి ఆడియన్స్ అందరికీ కోరుకుంటున్నా వాళ్ళకి మంచి సక్సెస్ని ఇవ్వండి. అలాగే మోషన్ పోస్ట్ చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడ పాపం అమ్మాయిని కూడా ఎక్కడ బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతోనే ఉంటో ఈ హీరోకి ఇంత బిల్డప్ ఇచ్చి అంత చేసి ఒక గుర్రం సౌండ్ ఇచ్చి అమ్మాయిని ఇచ్చాడు. పోస్ట్ చూడకనే అర్థమైంది కాంబినేషన్ బాగుంది. హీరో హీరోయిన్ కాంబినేషన్ ఎప్పుడైతే బాగుందో మనకి ఫస్ట్ చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది సినిమాలో. సో ఎనీహో లహరి నీకు కూడా సినిమా సక్సెస్ అవ్వాలి, అలాగే బ్రేక్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మాటలు చేతి దాసశ్రీ గారు సార్ మీరు కూడా మా అంటే నేను ఇంకా చూడలేదు కాబట్టి నేను చెప్పలేను కానీ బట్ మీ గురించి విన్నాను. మీకు కూడా సక్సెస్ రావాలని. ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ ఒకసారి ఎప్పుడో వచ్చి కలిసాడు ప్రజ్వల్. అసలు ఎక్కడ కమర్షియల్ వే తగ్గకుండా ఒక రేంజ్లో అయితే మ్యూజిక్ చేస్తున్నాడు. నేను ఒకటి ఒక సాంగ్ విన్నాను యాక్చువల్లీ. బాగా కష్టపడుతున్నాడు, తనకు కూడా మంచి లైఫ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నేను మా కేవీఆర్ ఏడు ఎక్కడ ఉన్నాడు మా కేవీఆర్ యాక్చువల్లీ అందరికీ నేనే ఎక్కువ కనిపించాలి. ఎందుకంటే
మరి భయం ఫుడ్ అయితే భయంకరం పెడతాడు అద్భుతంగా. వచ్చే గెస్ట్ని బట్టి ఆయనకి ఏ ఇంట్రెస్ట్ అది తెలుసుకుని ముందే మార్కెట్కి వెళ్ళి ఆ ఉల్లిపాయలు ఉల్లిపాయలు టమాటాలు ఒకటి తప్ప రేట్ ఉన్నాయని కొనేసి వండేసి పెడతాడు. సో నిజంగా అండి మనస్ఫూర్తి ఫుడ్ పెడతాడు ఆయన, నిజంగా చాలా బాగుంటుంది. అలాగే ఈ సినిమాను ఫుడ్ని కూడా మనస్ఫూర్తిగా వండి రిలీజ్ చేసి ఫుడ్ పెట్టకుండానే చూసే వాళ్ళు అందరు కడుపులు నింపేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మనసుగైన టీం అందరికీ కూడా. సో ఈ AP-31 పెద్ద బ్లాస్ట్ అవ్వాలని, దెబ్బకి వైజాగ్ నుండి చెన్నై వరకు AP-31 ఎక్స్ప్రెస్ హైవే పడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.